విశాఖపట్నం జిల్లా అరకులోయ పట్టణం ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు హాస్పిటల్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు సిఐటియు కార్యదర్శి బలదేవ్ పాల్గొన్నారు. కనీస వేతన చట్టం ప్రకారం 18000 జీతం ఇవ్వాలి. కనీస వేతన చట్టం ప్రకారం 18000 జీతం ఇవ్వాలి. పిఎఫ్ సమస్య పరిష్కారం చేయాలి. సంవత్సరానికి 2 జతల యూనిఫారం ఇవ్వాలి. గ్లౌజులు మాస్కులు పంపిణీ చేయాలి. మేము అదే 1999 నుంచి పనిచేస్తున్నాం ఇక్కడ. ఇప్పటికి 21 సంవత్సరం అయింది. మాకు 700 నుంచి 3500 ఇచ్చారు. అప్పటి నుంచి మరి జీతాలు పెరుగుతాయి అన్నారే కానీ పెరగటం లేదు. మాకు 6000 జీతాల్లో 7000 అన్నారు. ఈ 1000 రూపాయలు పిఎఫ్ కటింగ్ పోక 6000 మా చేతులు ఇస్తున్నారు. అందరికీ ప్రతి సంవత్సరం అలాగే జీతాలు పెరిగింది అంటున్నారే తప్ప జీతాలు పెరిగింది మాకేమీ లేదు. మాకు ఇక్కడ మాకు ఏ సౌకర్యం లేదు. ఒక గ్లౌజులు లేదు, ఒక మాస్కులు లేవు, ఒక సాక్స్లు లేవు, బూట్లు లేవు, ఏమీ లేవు. అలాగే మేము పనిచేస్తున్నాం. ఈ జీతాలతో మా కుటుంబం పోషణ ఎలా చేసుకుంటామో. మరి 6000 జీతాలతో ఇప్పుడు రేట్లు ఎలాగుందో బయట రేట్లు కూడా కనుక్కోవాలా. మరి అందరికీ తెలిసిందే రేట్లు కూడా ఇంకా పెరిగిపోయాయి. మాకు ఏ ఈ 6000తో మా కుటుంబం పోషణ మేము చేసుకోలేకపోతున్నాము. కానీ మేము అలాగే చేసుకుంటున్నాము. మాకు 6000 జీతాలు చెల్లిస్తున్నారు. 7000కి అది పిఎఫ్ కటింగ్ పోగా 6000 మా చేతులు ఇస్తున్నారు. అదే మరి ఇంకా నెల రోజుల్లో 2 నెలల పూర్తిగా కావస్తే ఒక నెల పూర్తి అయిందంటే 2వ నెలలో జీతాలు ఇస్తున్నారు. మరి అలాంటి మేము ఎక్కడ మేము అప్పు చేయలేకపోతున్నాము. ఎక్కడ పనిలోకి వెళ్ళలేకపోతున్నాము. ఈ జీతాలతోని మేము సర్దుకుంటూ పోతున్నాము సార్.